సంపూర్ణంగా చేయాలి. సగంలో చేసి సగం సగం చెప్తే అది కాస్త గందరగోళం ఉంది. విజయసాయి రెడ్డి గారు నేను పెట్టినటువంటి పోస్ట్ చెప్పుకున్నాం మనం కూడా, ఏది నరేంద్ర మోడీని కలిశాను రాష్ట్రం గురించి అంతా మాట్లాడాను. మనం మాట్లాడాం సరే ఆయన ఏం చెప్పారన్నది ఆయన చెప్పలే. అలాగే ఇప్పుడు తాజాగా మరోసారి రైల్వే జోన్ గురించి మేము మంత్రిని కలిసి మాట్లాడాం, ఆయన చేస్తానన్నారు అని చెప్తున్నారు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్నటువంటిది ఎందుకు అడగలేకపోతున్నామో తెలియదు. అక్కడ ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే, మేము కలిసి వచ్చామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చెప్పారో చెప్పట్లేదు. ఇప్పుడు దాన్నే తెలుగుదేశం ఏమంటుందంటే, నరేంద్ర మోడీ పిలిపించి విజయసాయి రెడ్డి క్లాస్ స్పీకరు రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తుల్ని పార్లమెంట్ లో తిట్టినటువంటి తిట్లు ఏవైతే ఉన్నాయో ఆ తిట్లని అలాంటి నోటి దోల మీదన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, కాస్త కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు.